ఎప్పుడైతే పేరెంటింగ్ స్టైల్లో ఇబ్బందులు ఉంటాయో, పేరెంటింగ్ స్టైల్ ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మైనర్స్లోనే ఉంటారు. మైనర్స్లు ఎందుకు ఉంటారంటే, వాళ్ళు ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోవటం, మనకి రైల్వే స్టేషన్లో పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు తీసుకెళ్ళి వేరే హోమ్స్లో పెడతా ఉంటారు. వేరే హోమ్స్లో పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళ బిహేవియర్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ హోమ్స్కి వెళ్ళినప్పుడు చూసినట్టయితే, పిల్లలంతా ఈ చేతులన్నీ కోసేసుకుంటూ ఉంటారు, కంచాలు పట్టుకొని కోసేసుకుంటూ ఉంటారు. సో ఇదే ఒకరికి 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 అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇది అలవాటు అయిపోయి ఏంటంటే, అక్కడ నుంచి బాగా అగ్రెసివ్ బిహేవియర్స్, ఇదన్నీ ఏంటంటే అగ్రెసివ్ బిహేవియర్స్ ప్లస్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్స్ అంటాం. వాళ్ళు ఏంటంటే ఈ ఇలా కోసంగానే ఎవరో ఒకరు వస్తాడు, ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని బయట తీసుకెళ్తారు. ఇలాగా ఇది చైల్డ్హుడ్ నుంచి డెవలప్ అవడం వల్ల అడల్ట్హుడ్ వచ్చేప్పటికి ఇంకా అది ఎక్కువతా ఉంటుంది. సో ఇది మెయిన్, ఇది వచ్చేప్పటికి పేరెంటింగ్ స్టైల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న విడిపోవటం, వీళ్ళు ఒంటరి అవటం, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న ఎక్కువ అసలు పట్టించుకోపోవటం, లేకపోతే ఇంట్లో నాన్న వచ్చి అమ్మను కొడతా ఉంటాం, లేకపోతే అమ్మ ఏడుస్తూ ఉంటాం, ఇవన్నీ చోట్లకి బయటకు పారిపోవటం, ఇలాగా క్రిమినల్స్ అనేది తేడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంది. ప్లస్ వీళ్ళందరినీ హోమ్స్లో ఉంచిన తర్వాత ఈ హోమ్స్లో బిహేవియర్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి, ఈ బిహేవియర్స్ ఇవన్నింటినీ. సో హోమ్స్లో కూడా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. హోమ్స్లో నుంచి పిల్లలు ఎక్కువ ఉండకుండా వాళ్ళు పారిపోతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ట్రైన్లు ఎక్కేసి ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేసినా సరే అప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే నేను తిన్నానా ఇప్పుడు ఎక్కువ దొంగతనాలు వీటికి ఎక్కువ వీటికి అలవాటుపోతూ ఉంటారు. చైన్లో ఇప్పుడు ట్రైన్ ఎక్కగానే ట్రైన్ నుంచి బ్యాగులు తీసుకోవటమో, లేకపోతే ఏదైనా తీసుకెళ్ళిపోవటమో, అలా దొంగతనాలు అలవాటు పడిపోయి ఎందుకంటే వాళ్ళు బతకాలు తినాలి కాబట్టి దానికోసం ఎక్కువ ఇదే ఇంకా దానిలో సుఖపడిపోయి దాన్ని ఒక హ్యాబిట్గా మార్చేసుకొని ఇది హ్యాబిట్ ఫార్మేషన్ అంటాం. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది వాడు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అన్నమాట.